భారతీయ జనతా పార్టీ నేత. అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ శ్రీకాంత్ ఎమ్మెల్సీ, ఏంటి మీ అధినేత సూపర్ సిక్స్ ప్రకటించారు మొదటి రోజు, మొదటి మేనిఫెస్టో ఈరోజు. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నిజంగా రెండు రోజుల నుంచి ఇది శత జయంతి మహానాడు. ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా గతంలో జరిగిన మహానాడుల కన్నా భిన్నంగా పండగ వాతావరణంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లో కూడా, అమెరికా, లండన్ కావచ్చు, కెనడా కావచ్చు, ఇట్లాంటి ఎన్నో దేశాల్లో శత జయంతితో పాటు మహానాడుని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు వారందరూ కూడా నిజంగా స్ఫూర్తినిచ్చిన, తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ గారి గురించి అది చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ రాజమహేంద్రవరంలో మేము గత మూడు రోజులుగా ఇక్కడే ఉన్నాం. ప్రజలు ఎంత అద్భుతంగా స్పందించారంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఆవశ్యకతని, అలాగే ఎన్టీఆర్ గారి యొక్క గొప్పతనాన్ని ఇచ్చేస్తూ అద్భుతమైన స్పందన వస్తోంది. అలాగే మొదటి రోజు నిన్న మహానాడు అద్భుతంగా జరిగింది. కార్యకర్తలు రమారమి 16,000 పైచీలకు ఇన్వైటేషన్ పిలిస్తే 100,000 పైచీలకు ప్రజలు రావటం అనేది ప్రజల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వైపు స్పందన ఉందో తెలుస్తుంది. అలాగే ఈ రోజు కూడా వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా లక్షలాది మంది జనం వర్షంలో వేచి చూస్తూ నారా లోకేష్ గారి కోసం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, ఈ మహానాడులు ఏం చెప్పబోతున్నారు అని చెప్పి వేచి చూశారు. దానికి తగ్గట్టే ఈరోజు అద్భుతంగా సూపర్ సిక్స్ అని చెప్పనేసి ఒక సిక్సర్ మా నాయకుడు కొట్టారు, ప్రజలకి భరోసా ఇస్తూ. దాంట్లో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు డ్వాక్రా మహిళల గురించి కానీ, డ్వాక్రా సంఘాల గురించి కానీ ఎంత జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ అభివృద్ధికి కృషి చేశారో గతంలో మనం చూస్తున్నాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మహాశక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం, 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న మహిళలకి 1500 రూపాయలు ఆర్థిక భరోసా ఇవ్వటం, అలాగే తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది బిడ్డలున్న 15,000 రూపాయలు ఇచ్చేటట్లు చేయటం, అలాగే 3 గ్యాస్ సిలిండర్స్, ఈరోజు గ్యాస్ ధరలు ఏ విధంగా పెరుగున్నాయో, ఆర్థిక భారం ఎలా ఉందో చూస్తా ఉన్నాం. దాన్ని కూడా ఆ మహిళలకి ఆసరాగా ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేది. అన్నిటికీ మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను ఇప్పటికి 3 సార్లు పెంచింది. మహిళలు ఏది ఇబ్బంది పడకూడదని జిల్లా స్థాయిలో ఆర్టీసీ ప్రయాణాన్ని కూడా ఉచితంగా చేసేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని దీంట్లో తీసుకురావటం, అన్నిటికీ మించి యువకాలం పేరుతో ఈరోజు నిరుద్యోగ యువత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మోసపోయారో, 2.5 లక్షల జాబ్స్ వస్తాయని చెప్పనేసి నమ్మి మోసపోయారో, అలాగే ప్రైవేట్ రంగంలో కూడా కొత్త కంపెనీలు తీసుకురావాల్సింది పోయి ఉన్న కంపెనీలు పోయే విధంగా చేస్తున్న విధానాల వల్ల ఏ విధంగా ఈ రాష్ట్ర యువత ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారో దానికి మళ్ళీ భరోసానిస్తూ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పనేసి చెప్పడం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువతకి మళ్ళీ ఒక ఆశాకిరణం. అలాగే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రుల మీద చిన్న చిన్న అవసరాలకు కూడా ఆధారపడకుండా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వటం అనేది గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని రెట్టింపు చేస్తూ ఈరోజు 3,000 రూపాయలు ఇవ్వటం వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వటం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే అన్నదాతలకి ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. వర్షంలో తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కొనేటట్టు రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే మినిమం వాళ్ళకు ఒక భరోసా కింద 20,000 రూపాయలు ఇవ్వటం కానీ, అలాగే ఇంటింటికి ఈరోజు త్రాగునీరు అనే కార్యక్రమం కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014-19 మధ్య పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు దాన్ని ప్రారంభించి చాలా గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా తీసుకెళ్లేటటువంటి అంశం. అన్నిటికీ మించి బీసీలకు రక్షణ చట్టం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న బీసీల మీద జరుగుతున్న అన్యాయాలకి వాళ్ళకు కూడా ఒక భరోసాని ఇస్తూ బీసీలకు రక్షణ చట్టం తీసుకురావటం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరి సోదరిమణులకు అందరికి కూడా ఒక భరోసాని చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చారు. అన్నిటికీ మించి ఆఖరిది P4, ఇది గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్నారు. అభివృద్ధి చెందిన, అంటే ప్రతి గ్రామంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు, ఒక గ్రామం నుంచి అభివృద్ధి చెంది వాళ్ళు ఒక ఉద్యోగానికి వెళ్ళినా లేకపోతే ఒక విదేశానికి వెళ్ళినా వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించి కానీ ఆ ప్రాంతానికి సంబంధించి పేదరికంలో ఉన్న ఒక కుటుంబాన్ని కొంతమందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందేటట్టు
నిరూపించే విధంగా కూడా ఈ P4 స్కీమ్ ని తీసుకురావడం, ఇది నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇటువంటి స్కీమ్ అయితే మాత్రం ఎవ్వరూ ఇచ్చేయలేదు. అంటే పేదవాళ్ళకు అండగా ఉంటాం అని చెప్పటం కాకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన సమాజం, అట్టడుకున్న సమాజాన్ని పైకి తీసుకొచ్చే విధంగా స్ఫూర్తి తీసుకురావటం, అలాగే వాళ్ళకు ఒక కొన్ని రకాలైన అవసరాలు ఎట్లా ఉంటాయో వాటిని కనెక్ట్ చేసే విధంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి P4 స్కీమ్ ని తీసుకురావటం జరుగుతుంది. వీటన్నిటితోటి ఈరోజు రాష్ట్రంలో ఈ మహానాడు ద్వారా, శత జయంతి మహానాడు ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం అనేది ఆ NTR గారికి ఘన నివాళి అని చెప్పనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితోటి ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా 100 రకాలైన కార్యక్రమాలతోటి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలవటానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకోవడానికి ఎన్నో కార్యక్రమాలతోటి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి వెళ్ళబోతుంది. 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావటం ఖాయం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ దిశానిర్దేశం చేసి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళటం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాం మూర్తి గారు. అంటే తెలుగుదేశం పార్టీ వస్తే ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమం అంతా ఆగిపోతుంది, చంద్రబాబు వస్తే మీకు డబ్బులు రావు, మీ పథకాలు ఆగిపోతాయని పదే పదే వైసీపీ నేతలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో తాను వస్తే వెల్ఫేర్ ఆగదు, సంపద సృష్టించడం తెలుసు, పంచడం తెలుసు అన్న కోణంలో అంతకంటే మెరుగైగా, అంటే ఇప్పుడు నాకు తెలిసి రైతులకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 12,500 ఎంత ఇస్తున్నట్టుంది, మీరు 20,000 ఇస్తా అన్నారు. సో అలా ప్రతిదీ కూడా పెంచుతూ వెళ్ళారు తప్ప వెల్ఫేర్ తగ్గించము అని చెప్పడం మీ ఉద్దేశం? ఎందుకంటే ఉన్న సంపద పెంచకుండా పంచుకుంటూ పోతే రాష్ట్రం, ఒక కుటుంబం ఎలా నాశనం అవుతుందో అలాగే ఈ రాష్ట్రం కూడా నాశనం అవుతుంది. అలా కాకుండా సంపద పెంచుతూ, విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన తెచ్చిన కంపెనీల ద్వారా ఈరోజు 1,000 కోట్ల రూపాయలు, ఇప్పటికీ కియా ద్వారా 2,800 కోట్ల రూపాయల పైన ఆదాయం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, అట్లాగే ఇంకా ఎన్నో కంపెనీల ద్వారా, అట్లా ప్రతి ఒక్కటి ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ ఆ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ కింద రెండింటిని ప్యారలల్ గా తీసుకెళ్లేటటువంటి వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రూపొందించారు, చేశారు. ఈ రోజు మళ్ళీ కూడా 2024లో ఇంత దారుణంగా తీసుకెళ్ళినా కూడా మళ్ళీ ఆయన అనుభవంతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగదు, అంటే ఇంతకు మించి ప్రజల్ని ఆదుకునే విధంగా అలాగే అభివృద్ధిని కూడా ప్యారలల్ గా చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, మా మేనిఫెస్టోని రూపొందించబోతున్నారు. డాక్టర్ తులసిరెడ్డి గారు, కర్ణాటకలో మీరు సక్సెస్ అయ్యారు, పంచతంత్ర 5 హామీలు ఇదే, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మహిళలకు ఆర్టీసీలో ఉచితం, రైతులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా. సో తెలుగుదేశం కూడా